హరే కృష్ణ అండి అందరికి. సో ఈ రోజు సెషన్ స్టార్ట్ చేద్దాము. కర్దమ మునికి సంబంధించినటువంటి స్టోరీ మనం చదువుతున్నాము భాగవతంలో 21వ అధ్యాయంలో ఉన్నాం మనము. 47 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 48వ శ్లోకం నుంచి ఈరోజు చదువుతాం. సో ఇంతకు ముందు జరిగినటువంటి ఈ చాప్టర్లో ఇంతకు ముందు జరిగినటువంటిది ఒకసారి, అంటే పోయిన నిన్న మనం చదువుకున్నటువంటిది ఒకసారి చూస్తే, కర్దమముని గొప్ప తపస్సు చేశారు 10,000 సంవత్సరాల పాటు. తపస్సు చేసిన తర్వాత విష్ణు భగవాన్ని దర్శనం చేసుకున్నారు. విష్ణు భగవాన్ని ఆయన ఒక భార్య కావాలి, ఆయనకి తగినటువంటి భార్య కావాలి అని కోరుకున్నారు. సో ఆ భార్య మూలంగా ఆయన ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. అప్పుడు విష్ణు భగవానుడు ఆయనకి ఆయన భార్య గురించి కొంత సూచనలు ఇస్తారు, ఎవరు అని, ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆమె గుణగణాలు అవన్నీ కూడా ఆయనకి సరిపోతాయి. ఆయన కోరుకున్నది పురోభివృద్ధి ఏదైతే ఉందో అది సాధించడానికి దేవహుతి అనేటువంటి ఆమె, స్వయంభువ మనువు యొక్క కుమార్తె అయినటువంటి దేవహుతి సూటబుల్ అని చెప్పేసి చెప్తారు. ఆయనకు ఆ వరాన్ని ఇస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత స్వయంభువ మనువు తన కూతురుతో, అంటే దేవహుతితోటి, తన భార్య తోటి ఆయన స్వయంగా భూమండలం మొత్తం కూడా పర్యటిస్తూ ఉంటారు. ఎందుకు అంటే తన కూతురికి యుక్త వయసు వచ్చింది, ఆమెకి పెళ్లి చేయాలి. సో సరైనటువంటి వరుణ్ణి వెతకడం కోసం ఆయన వెతుకుతూ ఉంటారనమాట. సో అలా వెతుకుతూ ఆయన కర్దమముని యొక్క ఆశ్రమానికి రావడం అనేది జరుగుతుంది. కర్దమముని యొక్క ఆశ్రమం ఎక్కడుంది అని అనుకున్నామండి, ఎవరికైనా గుర్తుందా కర్దమముని ఆశ్రమం ఎక్కడ ఉంది అని? సరస్వతి నది తీరంలో బిందు సరోవరం. దానికి బిందు సరోవరము అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం అంటే భగవానుడి యొక్క కరుణాశ్రువులు బిందు ఒకటి అయ్యి సరస్వతి నదిలో పడటం వల్ల బిందు తీర్థం అని పేరు వచ్చింది ప్రభు. ఆయన చేసిన ఆయన కర్దమముని చేసినటువంటి తపస్సుకు మెచ్చి భగవంతుడు ఆనంద ఆశ్రమంలో అక్కడ వదిలేరనమాట. సో అందుకని అక్కడ బిందువులు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ దాంతో ఒక సరోవరంగా ఏర్పడింది, అది బిందు సరోవరం అయిందన్నమాట. సో భగవంతుడు ఆనందాశ్రువులకి మరి భగవంతుడికి ఎలాంటి డిఫరెన్స్ లేదు అని చెప్పేసి గొప్ప గొప్ప యోగులు, గొప్ప గొప్ప ఋషులు, గొప్ప గొప్ప భక్తులు కూడా అక్కడికి వచ్చి బిందు సరోవరానికి పూజలు చేయటం అనేది చేస్తారు. ఎందుకంటే దాని అక్కడ బిందు సరోవరానికి పూజ చేస్తే భగవంతుడికి అర్చించినట్లే అనేటువంటి ఉద్దేశం. అయితే అక్కడ కర్దమముని ఆశ్రమానికి వీళ్ళు వస్తున్నారు. ఎవరండి? దేవహుతి, దేవహుతి తండ్రి, దేవహుతి తల్లి, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినటువంటి చూసినటువంటి వాతావరణాన్ని అక్కడ మొత్తం కూడా వర్ణించడం అనేది జరిగింది. సో అక్కడ ఎలాంటి పక్షులు ఉంటాయి, ఎలాంటి చెట్లు ఉంటాయి, సరోవరం ఎలా ఉంది, ఎంత అందంగా ఉంది, ఇదంతా వర్ణన అయిపోయిన తర్వాత వాళ్ళు కర్దమముని చూస్తారు. కర్దమముని చూసినప్పుడు మరియు ఒక 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి వ్యక్తి శారీరకంగా ఎలా ఉండాలి అని ఆలోచిస్తే బాగా చిక్కిపోయి ఉండాలి, మొత్తం బలవంత పోయి ఉండాలి, శారీరకంగా బాగా క్షీణించి ఉండాలి. కానీ కర్దమముని అలా లేరు, చాలా అందంగా ఉన్నారు. శరీరం చాలా గ్లో అవుతుంది, ఆయన కళ్ళు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. సో ఆయన కళ్ళను కూడా కమలాలతోటి పోల్చడం అనేది జరిగింది అనమాట. సాన పట్టనటువంటి వజ్రం ఎలా ఉంటుందో అలా ఉన్నారు అని కంపేర్ చేయడం అనేది జరిగింది అనమాట. మరి ఎందుకు కర్దమముని అలా ఉన్నారు అని అంటే భగవంతుడి యొక్క వీక్షణము ఆయన శరీరం మీద పడింది కాబట్టి, ఆయన దృష్టి ఆయన శరీరం మీద పడింది కాబట్టి ఆయన శరీరానికి అంత తేజస్సు వచ్చింది అనేటువంటిది చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఏ కళ్ళతో అయితే ఆయన భగవంతుణ్ణి కీర్తించారు, ఏ కళ్ళతో అయితే భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నారో ఆ కళ్ళు కూడా అంత గొప్పగా ఉన్నాయి, అందుకనే ఆయన కళ్ళు కూడా కమలాలలాగా ఉన్నాయి అనేటువంటి విషయం చెప్పడం అనేది జరిగింది అనమాట. తర్వాత ఇవన్నీ కూడా మనం నిన్న చూసాము. ఇంకా ఏమనుకున్నామండి? ఆయన యొక్క విశాల నేత్రాల గురించి చెప్పారు, ఆయన నార వస్త్రాన్ని ధరించి ఉన్నారు, స్వయంభూ మనువు
అతన్ని సానపట్టినటువంటి మణిమలే ఆయన్ని చూడటం అనేది జరిగింది అన్నమాట. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది ఈ రోజు నుంచి చూద్దాం. నృదేవం ప్రణతం పురః సపర్యయా ప్రత్యగృహ్ణాత్ తన ఆశ్రమమును కరుదించి చక్రవర్తి అభివాదమును కావించటం కాంచి ముని అతని ఆశీస్సులతో అభినందించి తగిన గౌరవముతో సత్కరించను. సో ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చినటువంటిది ఎవరు అండి? సో ఇక్కడికి స్వయంభూ మను వచ్చారు. మరి స్వయంభూ మను ఎవరండి? మొదటి మనువు. మొదటి మనువు అంటే ఎవరండి? మనువు అంటే ఏంటి? ఆయన డ్యూటీస్ ఏంటి? ఆయన ఏం చేస్తారు? మనువు అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా భగవంతుడు సృష్టిని విస్తరించజేయనప్పుడు మాత్రము ఎలాంటి లైంగిక సంబంధం లేకుండా వాళ్ళు ద్రివ్య దృష్టితో పిల్లలు కనేవారు. కానీ సృష్టిని విస్తరింపజేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటి మనువుని భగవంతుడు సృష్టించడం జరిగింది. ఈ పక్క సృష్టించినప్పటి నుండే వివాహం చేసుకొని అలాంటి పిల్లల్ని కని మొత్తం సృష్టిని ఎక్కువ చేయాలి, సంతానాభివృద్ధిని చేయాలన్న ఉద్దేశంతో బ్రహ్మదేవుడు పంపించినటువంటి వాడు స్వయంభూ మనువు. స్వయంభూ మనువు ఈ సమస్త సృష్టికి కూడా రాజు. సమస్త సృష్టిలో ఉన్నటువంటి మానవ జాతి మొత్తం కూడా ఆయన నుంచి వచ్చింది కదండి. అలాంటప్పుడు మాతాజీ మీరు మ్యూట్ చేయండి. మాతాజీ రాధారాణి మాతాజీ ప్లీజ్. సో ఎప్పుడైతే ఈ మనువు అంత గొప్ప చక్రవర్తి, మరి ఒక ముని దగ్గరికి ఎప్పుడైతే ప్రవేశించారో, మరి అలాంటి రాజు మరి కర్దమ ముని దగ్గరికి వచ్చినప్పుడు కర్దమ ముని రాజును గౌరవించాలా, రాజు కర్దమ ముని గౌరవించాలా? యాక్చువల్గా ఆయన గొప్ప చక్రవర్తి, మానవ జాతి మొత్తానికి కూడా మొదటి వ్యక్తి ఆయన. అలాంటి ఒక గొప్ప వ్యక్తి మరి కర్దమముని ఆశ్రమానికి వచ్చిన తర్వాత కర్దమముని ఆశ్రమంలో ఉన్నటువంటి కర్దమముని చూసి ఆయన యొక్క రూప లక్షణాలను చూసి చాలా సంతోషపడ్డారు. ఆ తర్వాత ఆయనకి నమస్కారం చేసి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం అనేది జరిగింది. అంటే తన కూతుర్ని ఇవ్వబోయేటువంటి తన కూతురికి భర్తగా ఎన్నుకోబోయేటువంటి వాడు, అంటే అల్లుడి స్థానంలో ఉన్నటువంటి వాడు. మరి అల్లుడి స్థానంలో ఉన్నటువంటి వాడిని కూడా ఆయన నమస్కరించడం అనేది జరిగింది. సో అది ఆయన యొక్క గొప్పతనం. అంటే ఒక మనువు అయ్యుండి కూడా, అంత గొప్పవాడయ్యుండి కూడా, వయసులో కూడా పెద్దవాడయ్యుండి కూడా తన కూతుర్నే ఇచ్చి పెళ్లి చేయాలి అని సెలెక్ట్ చేయబోయేటువంటి వ్యక్తిని కూడా, అప్పటి వరకు వివాహం అనేది జరగలేదు, ఆయన ఒక గొప్ప ముని కాబట్టి ఆయన భక్తి యోగంలో ఎంతో ముందుకు వెళ్ళి ఉన్నారు, ఆయన భగవంతుడిని కూడా దర్శనం చేసుకుని ఉన్నారు కాబట్టి ఆయన కాక, ఆయన యోగి కాబట్టి ఆయన. సో అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆయన అభినందించి ఆయన తోటి గౌరవంతో సత్కరించారు. చక్రవర్తి అభివాదమును కావించుట గాంచి ముని అతని ఆశీస్సులతో అభినందించి అతను తగిన గౌరవంతో సత్కరించను, అంటే ఇన్వైట్ చేశారు అనమాట. ఆయన చక్రవర్తి యొక్క స్వయంభూమును కర్దమముని ఆశ్రమము చెంతకు చేరుటయ్యే కాక అతనికి సైతము వందనములను అర్పించను. అదే విధముగా అరణ్యముల యందు తమ ఆశ్రమములు కలుదించు రాజులకు ఆశీస్సులను వసుగుటయు ఆశ్రమ వాసుల యొక్క కర్తవ్యము. అంటే అరణ్యంలో రాజులు వస్తారు కదండి, ఎవరైనా అలాంటి రాజుల్ని ఆశీర్వదించడం కూడా ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి మునుల యొక్క కర్తవ్యము అని చెప్తున్నారు. గృహీతార్హణమాసీనం
సంయతం ప్రీణయన్ ముని సంయతం ప్రీణయన్ ముని స్మరణ్ భగవదాదేశం స్మరణ్ భగవదాదేశం నిత్యాః శ్లక్ష్ణయా గిరా నిత్యాః శ్లక్ష్ణయా గిరా ముని అవధానమును పొందిన పిమ్మట రాజు ఆసీనుడై మౌనమును దాల్చను భగవదాదేశమును గుర్తు తెచ్చుకొనుచు కర్దమముని పిదప మధురమగు వాక్కులతో రాజును ఉద్దేశించి ఇట్లు పలికెను. అక్కడికి ముని యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నారటండి. ముని యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నది ఎవరు అండి? స్వయంభవ మనువు. సో తీసుకున్న తర్వాత అక్కడ మౌనంగా కూర్చొని ఉన్నారు. ఇంకా ప్రస్తావన అనేది రాలేదు. కానీ కర్దమమునే మాట్లాడడం మొదలు పెడుతున్నారు అనమాట. ఎందుకు? కర్దమమునికి తెలుసు భగవంతుడు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. సో ఎవరు రాబోతున్నారు, ఎవరు మాట్లాడబోతున్నారు, ఎందుకు రాబోతున్నారు అనేటువంటి విషయం కర్దమమునికి ముందే భగవంతుడి ద్వారా తెలుసుకుని ఉన్నారు. కాబట్టి ఆయనే రాజును ఉద్దేశించి మాట్లాడటం అనేది స్టార్ట్ చేశారు. హరేహే శక్తిర్హి పాళిని హరేహే శక్తిర్హి పాళిని. ఓ దేవా, శ్రీహరి యొక్క పాలనాశక్తి స్వరూపుడమైనందున నీవు చేపట్టినటువంటి పర్యటన నిక్కముగా సత్పురుషులను రక్షించుటకు దానవులను దునుమాడుటకే అయ్యుండును. అంటే ప్రస్తావన తీసుకోవడం కోసం కర్దమముని మాట్లాడుతున్నారు. కర్దమముని ఫస్ట్ ఆయన ఏమని సంబోధిస్తున్నారండి? ఓ దేవా అని సంబోధిస్తున్నారు. ఓ దేవా అంటే దాని అర్థం దేవుడు అని కాదు, భగవంతుడితో సమానమని కాదు. అక్కడ ఓ దేవా అని ఎందుకు అంటే దేవుడి యొక్క ప్రతినిధి, దేవుడి యొక్క ప్రతినిధి దేవుడితో సమానం. సో ఆ ఉద్దేశంతో ఆయన దేవ అన్నారు. మరి ఎందుకు దేవుడి యొక్క ప్రతినిధి అంటే రాజు భగవంతుడికి ప్రతినిధి. భగవంతుడు ఏదైతే ఆదేశం ఇచ్చారో భగవంతుడి యొక్క ఆదేశానుసారం పరిపాలించాడు. అంటే భగవంతుడి యొక్క ఆదేశం ఎక్కడి నుంచి దొరుకుతుంది అనమాట? భగవంతుడి యొక్క ఆదేశం మనకి శాస్త్రాల్లో తెలుస్తుంది, వేదాల్లో తెలుస్తుంది. ఒక రాజు యొక్క ధర్మం ఎలా ఉండాలి, రాజు ఎలా పరిపాలన చెయ్యాలి అనేటువంటి విషయాన్ని శాస్త్రం చదివి తెలుసుకోవాలి, బ్రాహ్మణుల ద్వారా తెలుసుకోవాలి రాజు. మరి ఆ ఆదేశాలన్నింటినీ తెలుసుకున్నటువంటి ఒక రాజు ఆ భగవంతుడి యొక్క ఆదేశానుసారం పరిపాలించాలి. మరి ఏమిటి ఆదేశం అంటే ఈ భౌతిక లోకంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క బద్ధ జీవుణ్ణి కూడా ఉద్ధరింపజేసి ఆయన యొక్క పరిపాలనా విధానంతో వాళ్ళు భక్తిలో అగ్రసరులయ్యి ఆ తర్వాత ముక్తిని సాధించే విధంగా వాళ్ళ యొక్క పరిపాలన ఉండాలి. అంతేకాని భౌతికమైనటువంటి కోరికలను తీర్చడం కోసం రాజులు నియుక్తులు అవ్వరు. రాజుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా ముక్తి మార్గంలోకి తీసుకువెళ్ళగలగడమే రాజు యొక్క బాధ్యత. మరి ఆ మార్గంలో తీసుకువెళ్ళడం కోసం నియమింపబడినటువంటి వ్యక్తి రాజు కాబట్టి ఆ రాజు భగవంతుడి యొక్క ప్రతినిధి. మరి అలాంటి ప్రతినిధిని భగవంతుడితో సమానంగా గౌరవించడం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మరి ఇక్కడ మరి ఏదైతే పని భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరించి చేస్తారో ఏంటనేది ధర్మాన్ని స్థాపించటం, దానవులని శిక్షించటం, ఇలాంటి పనులు చేస్తారో ఆయన యొక్క ప్రతినిధులు కూడా అదే పని చేస్తారు. కాబట్టి రాజుగా వచ్చినటువంటి మనువు కూడా అదే పని చేస్తారు. కాబట్టి ఇక్కడ కర్దమముని రాజుని దేవా అని సంబోధించడం ఒకటి. ఇంకొకటి, మీరు ఒకవేళ ఈ భూమండలం మొత్తం కనుక పర్యటిస్తున్నారు అంటే దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏమై ఉంటుంది అండి అని భగవంతుడు నీకు అప్పచెప్పినటువంటి పని కంప్లీట్ చేయడం కోసం అయి ఉంటుంది. అది ఏమిటి అండి అంటే అసురులని సంహరించటం, దానవుల్ని దునుమాడటం, సత్పురుషులని రక్షించటం. అదే కదండి భగవంతుడు అవతరించినా కానీ అదే చేస్తాం. భక్తులని రక్షించటం, దుష్టులని శిక్షించటం, ధర్మాన్ని పునఃస్థాపించటం, ఇదే భగవంతుడు కూడా అవతరిస్తారు. ఎప్పుడైతే ఆయన ప్రతినిధి ద్వారా అది చేయడం కష్టమవుతుందో అప్పుడు ఆయనే స్వయంగా కూడా అవతరిస్తారు. అందుకని ఇక్కడ ఆయనను ఉద్దేశించి నువ్వు అందుకొచ్చి ఉంటావు, నువ్వు ఒకవేళ ఇలా వచ్చావు అంటే నీ యొక్క మెయిన్ ఉద్దేశం అదే అయి ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కర్దమముని రాజుని సంబోధిస్తున్నాడు.
పూర్వమందు ధర్మాత్ములకు రాజులు ధార్మికులకు పౌరులకు రక్షణను వసుగుట మరియు అధర్మవర్తులను శిక్షించుటకు లేదా వధించుటకు తమ రాజ్యమందు పర్యటించుడి వారిని వేదవాంగ్మయము నుండి తెలియవచ్చుచున్నది. వధించుట అనే కార్యమును అభ్యసించుటకు వారు కొన్ని మార్లు అడవి అందల జంతువులను వేటాడేవారు. అటువంటి అభ్యాసము లేనిదే అవాంఛిత విద్రోహ శక్తులను వధించుట సాధ్యము కాకపోవటయే అందులకు కారణం. సప్రయోజనము కొరకై ఉద్దేశించబడినటువంటి హింస తమ కర్తవ్యములోని భాగమే కనుక ఆ రీతిగా హింసను వనరించుట క్షత్రియులకు అనుమతించబడింది. మరి ఇలా చేయటం హింస కదండి అంటే క్షత్రియులకి అది ఓకే. అలా అని ప్రతి ఒక్కళ్ళు ఆ హింస చేయొచ్చు అని కాదు, శాస్త్రంలో కొంతమంది కొన్ని పనులు చేయొచ్చు అనేటువంటి విషయం చెప్పబడింది. కాబట్టి సప్రవర్తన లేనటువంటి వాళ్ళని శిక్షించటం, అవసరమైతే దండించటం, అవసరమైతే వాళ్ళని చంపివేయడం కూడా క్షత్రుడి యొక్క ధర్మం. అది వాళ్ళకి శాస్త్రం ప్రకారంగా వాళ్ళు చేస్తే అది తప్పు అవ్వదు అని చెప్తున్నారు. ఇచ్చిన వధాయ మరియు అసతాం అనే రెండు పదములు స్పష్టంగా పేర్కొనబడివి. రాజు యొక్క రక్షణాశక్తి శ్రీహరి పాలక శక్తి అయి ఉన్నది. భగవద్గీత 4.8 యందు శ్రీకృష్ణ భగవానుడు పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని పలికినాడు. అనగా సాధువులను రక్షించి దానవులను వధించుటకే ఆ దేవదేవుడు అవతరించడు. కనుకనే సాధువులను రక్షించి దానవులను దునుమాడుటకు గల శక్తి నేరుగా దేవదేవుని నుండి వచ్చిన శక్తి అయ్యుండును. రాజు లేదా రాజ్యాధినేత అట్టి శక్తిని కలిగి ఉండును. విద్రోహక శక్తులను దునుమాడుట ఎందు నిపుణుడైనటువంటి అట్టి రాజ్యాధినేతను కనుగొనుట నేటి కాలమున అతి కష్టం. నవీన కాలపు రాజ్యాధినేతలు తమ రాజప్రాసాదముల ఎందు చక్కగా కూర్చొని అనవసరముగా అమాయక జనులను వధించుటకు యత్నించుతుందరు. అంటే ఇప్పుడు మనం ఎన్నుకుంటున్నటువంటి రాజులు అదే విధంగా ఉన్నారా? ఒకవేళ అలా లేరు, నిజంగానే అలా లేరు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారండి, అమాయక జనులను కూడా వధిస్తున్నారు, అమాయక జనులను కూడా శిక్షిస్తున్నారు, అది తప్పు. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి రాజులు నియమ నిబంధనలు ఏ విధంగా అయితే శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయో ఆ విధంగా పరిపాలించట్లేదు. కాబట్టి వాళ్ళు రాజు అప్పట్లాగా రాజు భగవంతుడికి ఏ విధంగా ప్రతినిధో అలాంటి ప్రతినిధిలాగా ఇప్పుడు ఎవరూ కూడా పరిపాలించడం లేదు. దానికి కూడా కర్మబంధనం ఉంటుంది. ఎందుకు అంటే భగవంతుడి ప్లాన్ ప్రకారంగా భగవంతుడి నిర్దేశంలో వాళ్ళు కర్మలు చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఆ కర్మబంధనంలో కూడా వీలుకుంటారు. కాబట్టి మనం ఎన్నుకునేటువంటి రాజు ఎలా ఉండాలో, మనం ఆధ్యాత్మికంగా మనల్ని పురోగతిని తీసుకెళ్ళాలి, మనల్ని రక్షించే విధంగా ఉండాలి, సాధువులను రక్షించే విధంగా ఉండాలి, అసురులను శిక్షించే విధంగా రాజు ఉండాలి. యో అర్కేంద్వగ్నీంద్ర వాయూనాం యో అర్కేంద్రగ్నీంద్ర వాయూనాం యమధర్మ ప్రచేతసాం యమధర్మ ప్రచేతసాం రూపాణి స్థాన ఆదత్సే రూపాణి స్థాన ఆదత్సే తస్మై శుక్లాయ తే నమః తస్మై శుక్లాయ తే నమః. అవసరమైనప్పుడు నీవు సూర్యదేవుని రూపమును, చంద్రుని రూపమును, అగ్నిదేవుని రూపమును, స్వర్గాధిపతి ఇంద్రుని రూపమును, వాయుదేవుని రూపమును, యమధర్మరాజు రూపమును, ధర్మదేవత రూపమును, జలదేవత యొక్క వరుణుని రూపమును గ్రహించు. విష్ణు భగవానుడికి అన్యుడువు కానట్టి నీకు వందనములను అర్పించును. అంటే భగవంతుడితో సమానంగా మాట్లాడుతున్నారన్నమాట రాజు ఉద్దేశం. అంటే నువ్వు విష్ణు భగవానుడితోటి సమానము, విష్ణు భగవానుడే అంటే ఇప్పుడు మనువు అంటే యాక్చువల్గా అయితే భగవంతుడితో సమానం, భగవంతుడి యొక్క ప్రతినిధి. సో అలాంటప్పుడు మరి ఇక్కడ నువ్వే భగవంతుడివి, నువ్వే అవసరమైతే ఏ రూపాన్నైనా కానీ తీసుకుంటావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. ఎందుకు అంటే విష్ణు భగవానుడికి అన్యుడు కాదు అనేటువంటి, విష్ణు భగవానుడి యొక్క అంశ కాబట్టి. సర్దమముని బ్రాహ్మణుడు, స్వయంభవ మనువు క్షత్రియుడు అయిన కారణమున ముని ఆ రాజుకు వందనములను వసగరాదు. సాంఘిక దృష్ట్యా బ్రాహ్మణుని యొక్క స్థానము రాజు స్థానము కనను ఉన్నతమొకటియే అందులకు కారణం. కానీ స్వయంభవ మనువు విష్ణు భగవాన్ని ప్రతినిధి అయినటువంటి కారణమున కర్దముడు అతనికి వందనములను వసగను. మనుషుడు బ్రాహ్మణుడైనను, క్షత్రియుడైనను లేదా శూద్రుడైనను దేవదేవుడు ఎల్లప్పుడూ అతనికి ఆరాధనీయుడే. దేవదేవుడి ప్రతినిధిగా ఆ రాజు ఎల్లరిచే వందనములను అందుకున్నట్టు యోగ్యుడై ఉన్నాడు. యాక్చువల్గా బ్రాహ్మణుడు రాజుకి నమస్కరించకూడదు,
బ్రాహ్మణుడు మరి అయినటువంటి కర్దమముని మరి మనువుకి ఎందుకు నమస్కారం చేస్తున్నారు అని అంటే, ఇక్కడ మనువు భగవంతుడితో సమానమైనటువంటి వాడుగా ఇక్కడ చూపించడం జరిగింది. ఎందుకు? భగవంతుడి యొక్క ప్రతినిధి కాబట్టి, భగవంతుడితోటి ఈ యొక్క శక్తిని పొంది ఉన్నాడు కాబట్టి భగవంతుడితో సమానం. ఒకవేళ నువ్వు బ్రాహ్మణుడే అయినా, క్షత్రియుడే అయినా, శూద్రుడే అయినా, వైశ్యుడివే అయినా కానీ, ఏ ఒక్క వర్ణంలో నువ్వు ఉన్నా కానీ భగవంతుడికి నువ్వు నమస్కారం చేయాల్సిందే. ఎందుకు అంటే భగవంతుడు అందరికంటే కూడా పైన ఉన్నటువంటి వాడు. ఇప్పుడు వైశ్యుడు శూద్రుడికి నమస్కారం చేయకపోవచ్చు, కానీ వైశ్యుడు మాత్రం భగవంతుడికి నమస్కారం చేస్తాడు. అలానే బ్రాహ్మణుడు క్షత్రుడికి నమస్కారం చేయకపోవచ్చు, కానీ బ్రాహ్మణుడు మాత్రం భగవంతుడికి కూడా నమస్కారం చేస్తాడు. ఇక్కడ మనువు భగవంతుడితో సమానమైంది. ఎందుకంటే భగవంతుడి యొక్క అంశ, భగవంతుడి యొక్క నిర్దేశంలో పనిచేస్తున్నాడు, భగవంతుడితో సమానంగా ఆయన చూశారు కాబట్టి. అలాంటి రాజులు ఇప్పుడు లేరు కాబట్టి ఇప్పుడున్నటువంటి రాజులకి బ్రాహ్మణుడు నమస్కరించకూడదు. అది మనం శాస్త్రం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి విషయం. నయథారథమాస్తాయ జైత్రం మణిగణార్పితం విష్పూర్ణశ్చండకోదండో రథేనాత్రాసయన్నఘాన్ స్వసైన్యచరణక్షుణ్ణం వేపయన్మండలంభువః వికర్షన్ బృహతీం సేనాం పర్యటస్యం సుమానివ తథైవ సేవతః సర్వే వర్ణాశ్రమ నిబంధనాః భగవద్రచితారాజన్ విధ్యేరం బతదస్యుభిః దేని సన్నిధి మాత్రము చేత అపరాధులు భీతి నొందుదురో, అట్టి రత్న విభూషితమగు జైత్ర రథమును అధిరోహించి నీవు ప్రచండమగు ధనుష్టాంకారము చేయినచో తమ పాద తాడనచే భూమినే కంపింపజేయు అపార సైన్యమును కూడి నీవు సూర్యుని వలె ప్రపంచమంతయు పర్యటించినచో సాక్షాత్ భగవద్ రచితమగు వర్ణాశ్రమ ధర్మముల నిబంధనల దుష్టులచే చిన్నాభిన్నములు కాగలవు. అంటే ఎవరైతే ఇప్పుడు భగవంతుడు కదండి మనకి వర్ణాశ్రమ ధర్మాన్ని ఇవ్వడం అనేది జరిగింది, ఎవరైతే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని గౌరవించరో వాళ్ళు అసురులతో సమానం. ఇప్పుడు రాజు యొక్క ధర్మం ఏమిటి అంటే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ఎవరైతే ఫాలో అవరో వాళ్ళని శిక్షించడం. ఇప్పుడు ఈ రాజును చూసి ఆయన ఏమంటున్నారు అంటే రత్న విభూషితమైనటువంటి జైత్ర రథాన్ని అధిరోహించారు ఆయన. అంటే రథం కూడా అలంకరింపబడింది, రథాన్ని కూడా ఎలా ఉంది అంటే రత్నాలతోటి పొదగబడింది అనమాట. సో అలాంటి రథాల్లో అధిరోహించినటువంటి ఆయన, అంటే అది అలాంటి రథాన్ని కూడా ఏమంటున్నారంటే జైత్ర రథం. అంటే ఇప్పుడు ఆ రథంలో కనుక ప్రయాణిస్తూ ఎవరినైనా ఎదుర్కొంటే ఆ రథం యొక్క మహిమతోటి కూడా వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. సో అలాంటి రథం అనమాట అది. సో అలాంటి రథాన్ని అధిరోహించి నువ్వు కనుక ధనుస్సును కనుక ధనుష్ఠంకారం కనుక చేసింటే, అంటే నువ్వు ఒక్కసారి కనుక టంకారం చేయడం అంటే ఒక్కసారి కనుక ఆ యొక్క దారాన్ని లాగి కనుక వదిలేస్తే వచ్చేటువంటి సౌండ్, సో ఆ సౌండ్కి కంపిస్తుందంట. ఎంత అపార సైన్యాన్ని కూడి నువ్వు సూర్యుడిలాగానే ఆ రథం మీద వస్తూ ఉంటే నిన్ను చూసి వర్ణాశ్రమ ధర్మాన్ని ఎవరైతే బ్రేక్ చేస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా భయపడిపోతారు అనేటువంటి విషయం చెప్తారు. అంటే అసురులందరూ కూడా నిన్ను చూసి భయపడతారు, అలా నువ్వు రథాన్ని అధిరోహించావు, అలాంటి రథం మీద నువ్వు ధనుష్టంకారం చేస్తే కనుక ఎవరైనా సరే ఆ వైబ్రేషన్కే భయపడిపోతారు అని. సంగమనందలి వర్ణాశ్రమములను రక్షించుట బాధ్యతాయుతుడు రాజు యొక్క కర్తవ్యం. బ్రహ్మచర్యము, గృహస్థస్యము, వానప్రస్థము, సన్యాసము అనే నాలుగు ఆశ్రమములుగా ఆధ్యాత్మిక వ్యవస్థ విభజింపబడగా గుణకర్మలను అనుసరించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు వర్ణములు ఏర్పడింది. గుణకర్మల యొక్క వివిధ శ్రేణులను అనుసరించి
యుండి ఆ వర్ణములు భగవద్గీత యందు వర్ణింపబడినవి. కానీ బాధ్యతాయుతుడు రాజు యొక్క తగిన రక్షణము లేని కారణమున దురదృష్టవశాత్తు వర్ణాశ్రమ విధానము ఇప్పుడు కుల వ్యవస్థగా మారినది. కానీ అది నిజమైనటువంటి పద్ధతి కాదు. మానవ సంఘం అనగా ఆధ్యాత్మిక అనుభూతి వైపునకు పురోగమించు సంగమము అని భావము. ఆ రీతిన అత్యంత ప్రగతిశీలమైనటువంటి మానవ సంఘము ఆర్యులు అని తెలియబడదు. ఆర్యులు అనే పదము ప్రగతిశీలురైనటువంటి వారికి సంబంధించినది. ఏ సంఘము ప్రగతిశీలమైనది అనే ప్రశ్న ఇచ్చిన ఉదయించవచ్చు. ప్రగతి అనగా భౌతిక అవసరములను అనవసరముగా తయారు చేసుకునుచు ఆ నామమాత్రపు భౌతిక సౌకర్యములను కూడబెట్టుకున్నట్లో మానవ శక్తిని వృధా చేయుట కానే కాదు. ఆధ్యాత్మిక అనుభూతి వైపునకు చేసిన ప్రగతియే నిజముగు ప్రగతి. ఆ ప్రయోజనము కొరకు వర్తించినటువంటి మానవ సంఘమే ఆర్యులు అని పిలవకూడదు. ఇక్కడ మనుషుల యొక్క సమాజం గురించి మాట్లాడుతున్నారు. ఈ మానవ సమాజం వచ్చేసరికి ఆధ్యాత్మిక పురోగతి సాధించగలిగినటువంటి సమాజం మానవ. ఓకే, సో ఈ మానవ సమాజం మాత్రమే ఆధ్యాత్మిక పురోగతి సాధించగలదు. ఎవరికైతే ఆధ్యాత్మిక పురోగతి సాధించగలిగినటువంటి జ్ఞానం ఉంటుందో అలాంటి వాళ్ళని ఆర్యులు అని అంటారన్నమాట. ఇప్పుడు మనం సినిమాలు చూసినా లేకపోతే ఏదైనా పౌరాణిక సీరియల్స్ చూసినా కానీ భార్యలు భర్తల్ని ఆర్య అని పిలుస్తారు. అంటే భర్తకి ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు అనేటువంటి భావం. ఆ భావంతో వాళ్ళని ఆర్య అని పిలుస్తారు. ఒకవేళ భర్త అంటే ఎలాంటి భర్తాన్ని ఆర్య అని పిలుస్తారు అంటే అండి, ఆయన సరైనటువంటి సామ్రాజ్యాన్ని నెలకొల్పగలడు, ఆయన ఒక ఆయన సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలని ఆధ్యాత్మికంగా పురోగమించే విధంగా చేయగలడు, ఆయనకు కూడా ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంది అనేటువంటి ఒక ఉద్దేశంతో భార్య భర్తని ఆర్య అని పిలవడం అనేది జరుగుతుంది. అలాంటి వాళ్ళని ఆర్యుడు అంటారు. అలాంటి జ్ఞానం ఉన్న వాళ్ళని ఆర్యులు అంటారు. కానీ ఎవరైతే మనకు ఉన్నటువంటి శక్తిని కనుక వృధా చేస్తూ భౌతిక అవసరాలని ఏ విధంగా పెంచుకోవాలి, భౌతిక సుఖాలని ఏ విధంగా పొందాలి అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడం అనేటువంటిది ఆర్యుడికి ఉండేటువంటి లక్షణం కాదు. అంటే ఇక్కడ భౌతిక సౌకర్యాలను కూడబెట్టుకోవడం కోసం ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానాన్ని పొంది ఉన్నటువంటి వాడు ఆర్యుడు కాదు. సో ఆర్యుడు అంటే ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినటువంటి వాడు, ముక్తి పదంలో ప్రయాణించగలిగిన ప్రయాణం చేసేటువంటి వాడు అనేటువంటి. ఈ వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది ఎందుకు ఇవ్వబడింది అనేటువంటి విషయం కూడా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది ఆ విభజన ఎందుకు జరిగింది అంటే మనం ఆ వర్ణాశ్రమ ధర్మాన్ని ఆశ్రయించి ఆ వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా కనుక మనం కర్మలు చేస్తూ ఉంటే మనం ఆధ్యాత్మిక పురోగతి సాధించవచ్చు, భగవద్ధామాన్ని చేరుకోవచ్చు. అందుకు అది ఇవ్వబడింది అనమాట. ఆ వర్ణాశ్రమ ధర్మం అనేది పుట్టుకతో వచ్చేటువంటిది కాదు, గుణకర్మల ఆధారంగా వచ్చేటువంటిది అనమాట. వర్ణాలన్నీ కూడా గుణకర్మల ఆధారంగా వచ్చేటువంటి వాడు. ఆధ్యాత్మిక అనుభూతి వైపుకు చేసే ప్రగతియే నిజమైనటువంటి ప్రగతి. అంటే భౌతికంగా మనం ఎంత లాభం పొందినా దాన్ని ప్రగతి అని అనరు. ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు ముందుకు పురోగమిస్తావో అది మాత్రమే ప్రగతిగా భావించబడుతుంది అనమాట. ఆ ప్రయోజనం కొరకు వర్తించినటువంటి మానవ సంఘమే ఆర్యులు అని పిలువబడింది. దాని యందు మేధావి వర్గము వారైనటువంటి బ్రాహ్మణులు ఆధ్యాత్మిక ప్రయోజనం అందని యుక్తులై ఉండి వారు. ఇక స్వయంభవమను వంటి క్షత్రియులు దేశమును ఏలుచు ఆధ్యాత్మిక అనుభూతికి అవసరమగు సౌకర్యములన్నీను చక్కగా సుసంపన్నములు అగునట్లు చేసి చూచడు వారు. దేశమంతటి నువ్వు పర్యటించుచు రాజ్య వ్యవస్థ చక్కగా ఉన్నదో లేదో పరిశీలించడం రాజు యొక్క కర్తవ్యం. వర్ణాశ్రమ పద్ధతిపై ఆధారితమైనటువంటి భారతీయ నాగరికత నేడు భ్రష్టు పట్టింది. భారతదేశం దేశీ విదేశీయులపై ఆధారపడుటయే అందులో కారణం. ఆ విధముగా వర్ణాశ్రమ పద్ధతి ఇప్పుడు కుల వ్యవస్థగా పతనము చెందినది. ఒకప్పుడు వర్ణాశ్రమ పద్ధతి వేరు, ఇప్పుడు వర్ణాశ్రమ పద్ధతి వేరు, ఇప్పుడు వర్ణాశ్రమం మొత్తం కూడా కుల వ్యవస్థగా మారిపోయింది అన్నమాట. మనం అందరం కూడా వర్ణాశ్రమ ధర్మం మీద ఆధారపడి లేము, మనం అందరం కూడా విదేశీ కల్చర్ మీద ఆధారపడి ఉంది. అందుకనే మనం ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఇప్పుడు ఈ వర్ణాశ్రమ విధానం ఏదైతే ఉందో అదంతా కూడా భ్రష్టు పట్టిపోయింది అనేటువంటి విషయం చెప్తున్నారు. వర్ణాశ్రమ వ్యవస్థ భగవద్రచితముగా ఇచ్చట నిర్ధారితమైనది. ఈ విషయము భగవద్గీత యందును ధృవపరచబడింది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం, అంటే ఆ శ్లోకంలో శ్రీకృష్ణ భగవాన్ చెప్తారనమాట, ఈ నాలుగు వర్ణాలని కూడా నేనే సృష్టించాను అని. వర్ణాశ్రమ వ్యవస్థ నా చేతనే సృజించబడింది అని శ్రీకృష్ణ భగవానుడు పలుకుచున్నాడు. భగవద్ రచితమైనది,
ఏదైనను ముగియబోదు, కప్పబడబోదు. ఈ వర్ణాశ్రమ విభాగములు మూల రూపమునందో లేదా భ్రష్టు పట్టినటువంటి రూపమునందో కొనసాగుతూనే ఉండగలవు. కానీ భగవానుడి చేతనే సృజించబడినందున అవి నిర్మూలము కాక ఉండును. అవి సూర్యుని వంటివి, కనుక సదా నిలిచియే ఉండును. ఏదైతే భగవంతుడి ద్వారా సృష్టింపబడుతుందో అది ఎప్పటికీ నాశనం అవుతుంది. ఏదైతే బ్రహ్మ ద్వారా సృష్టించబడుతుందో అది నాశనం అవుతుంది. దానికి అది అది భౌతికమైనటువంటిది, అది ఆధ్యాత్మికమైన. అలానే ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మం అనేది భగవంతుడితో సృష్టింపబడింది, కాబట్టి అది కూడా ఎప్పటికీ నాశనం అవ్వదు. కాకపోతే అది భ్రష్టు పట్టిన దానిలాగా ఇప్పుడు ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. సూర్యుడు కూడా భగవంతుడితోటే సృష్టింపబడ్డాడు, కాబట్టి సూర్యుడికి కూడా నాశనం లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అదే విధంగా వర్ణాశ్రమ ధర్మం కూడా ఎప్పటికీ నాశనం అవ్వదు, కాకపోతే దాన్ని కలుషితం చేసాం మనం. కనుక సదా నిలిచియుండు, మేఘములచే కప్పబడినను లేదా ఆకాశము నిర్మలముగా ఉన్నను సూర్యుడు మాత్రం నిలిచియే ఉండును. అదే విధముగా వర్ణాశ్రమ వ్యవస్థ పతనము చెందినప్పుడు అది కుల వ్యవస్థగా గోచరించవచ్చు, కానీ ప్రతి సంఘమునందును మేధావి వర్గం వారు, క్షత్రియ వర్గం వారు, వ్యాపార వర్గం వారు, శ్రామిక వర్గం వారు ఉండియే తీరుడు. వేద నియమానుసారము వారు ఒకరినొకరు సహాయపడినట్లు నియమింపబడినప్పుడు శాంతి మరియు ఆధ్యాత్మిక పురోగతి ఉనగూడగలదు. కానీ ద్వేషము, దుష్ప్రవర్తనము, కుల వ్యవస్థ యందు అవిశ్వాసము కలిగినప్పుడు మాత్రం పూర్తి వ్యవస్థే పతనము చెందగలదు. ఇచ్చట తెలుపబడినట్లు అది ఒక అత్యంత శోచనీయము స్థితిని తయారు చేయు. ప్రస్తుత పరిస్థితి యందు ప్రపంచమంతయు ఈ శోచనీయ స్థితి యందే నిలిచి ఉన్నది, నెలకొని ఉన్నది. పలు విధములకు స్వార్థముల యందు అందు చోటు చేసుకున్నటే అందులకు కారణం. ఇది అంతయు వర్ణాశ్రమ వ్యవస్థ పతనము చెందడం వలనే కలిగినది. ప్రతి అంటే ఇప్పుడు వర్ణాశ్రమ వ్యవస్థ అనేది మనకి కలుషితమైన దానిలాగా, కుల వ్యవస్థలాగా కనిపిస్తుందేమో కానీ ప్రతి ఇప్పటికీ కూడా క్షత్రియ వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, వైశ్య శూద్ర వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. అలా అది అది ఉన్నారు అంటే దానికి కారణం అది ఆ వర్ణాశ్రమ వ్యవస్థ అనేది భగవంతుడు సృష్టించారు కాబట్టి ఇప్పటికీ కూడా అది ఇప్పటికీ ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. దస్యుగ్రస్తో వినజక్ష్యతి ప్రపంచ పరిస్థితిని గూర్చి ఆలోచించుటను నీవు వదిలివేసి ఉన్నచో ధనకాములైన వారు ఆటంకరహితులై అధర్మము వర్ధిల్లి ఉండేది. అట్టి దుష్కృతులు దాడి చేయగా ప్రపంచము నశించి ఉండేది. ఒకవేళ అంటే ఇప్పుడు ఇదంతా కూడా కర్దమముని మనువుని ప్రశంసిస్తున్నాడు. మనం కూడా మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే మన గొప్పలు చెప్పుకోవడం కాదు, లేకపోతే మనం సాధించినటువంటి ఘనతలను చూపించుకోవడం కాదు, వచ్చినటువంటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రశంసించడం అనేది చాలా ఇంపార్టెంట్. మన ఇంటికి గెస్ట్గా ఎవరు వస్తే వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళలో కూడా లోపాలు ఉండొచ్చు కానీ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కూడా ప్రశంసించడం అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఈ శాస్త్రాలను చదివి నేర్చుకోవాల్సినటువంటి విషయం అదే. అర్ధమముని అంత గొప్ప వ్యక్తి, భగవంతునే సాక్షాత్కారం చేసుకున్నటువంటి వ్యక్తి కూడా తన ఇంటికి మనువు వస్తే మనువుతోటి ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దాని నుంచి మనం నేర్చుకోవాలి. వచ్చినటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడు అనేటువంటి విషయం నువ్వు అది నువ్వు ఇది నీ యొక్క గొప్పతనం ఇంత, నీ యొక్క గొప్పతనం అంత దేవుడితో సమానంగా ఆయన్ని చూడడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ ఇంకేం చెప్తున్నారు, ఒకవేళ నీలో కనుక ఈ గొప్పతనం లేకపోతే, ఒకవేళ నువ్వు కనుక భగవంతుడు ఇచ్చినటువంటి శక్తిని సద్వినియోగపరచకపోతే ఈ పాటికి లోకమంతా కూడా నశించిపోయి ఉండేది. అంటే ఇప్పుడు లోకమంతా నశించిపోలేదు అంటే అది నీ గొప్పతనం అని చెప్తున్నారు మనువుని ఉద్దేశించి. వర్ణాశ్రమముల శాస్త్రీయ విభజన ఇప్పుడు అంతరించుచున్నటువంటి కారణము ధర్మమందు, రాజనీతి యందు లేదా సాంఘిక వ్యవస్థ యందు శిక్షణ లేనట్టి అవాంఛిత జనులతోనే ప్రపంచమంతయు పాలింపబడుచున్నది. ప్రస్తుతం ఇది అతి శోచనీయ స్థితి యందున్నది. అంటే ప్రస్తుత పరిస్థితితోటి మనం అప్పటి పరిస్థితిని పోల్చలేము అన్నమాట. అంటే అప్పుడు మనువు సమయంలో ఉన్నటువంటి ధర్మం ఇప్పుడు లేదు.
అప్పుడు ఉన్నటువంటి వర్ణాశ్రమ విధానాలు ఇప్పుడు పాటింపబడటం లేదు, కలుషితమైపోయి ఉన్నాయి. ఇదంతా కూడా ఎందువల్ల అంటే అవాంఛితమైనటువంటి జనులతోటి పరిపాలన సాగుతున్నది కాబట్టి. అంటే మనం ఒక మనిషిగా కూడా గుర్తింపబడకూడనటువంటి వ్యక్తితోటి ఆ రాజుగా పరిపాలన అనేది చేయబడుతున్నది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి భ్రష్టు పెట్టినటువంటి పరిస్థితి అనేటువంటి విషయం. వర్ణాశ్రమ వ్యవస్థ ఎందు వివిధ తరగతుల జనుల కొరకు క్రమానుగతముకు శిక్షణా నియమములు ఉన్నవి. నవీన కాలమున ఇంజనీర్లు, డాక్టర్లు, ఎలక్ట్రీషియన్లు అనువారులు అవసరం ఉన్నందున వారికి వివిధ శాస్త్రీయ సంస్థల్లో చక్కగా శిక్షణను కూర్చబడినట్లు, పూర్వకాలమున మేధావి వర్గము, పాలనా వర్గము, వ్యాపార వర్గము అనేది ఉన్నత వర్గం వారు తగినట్లుగా శిక్షణ అవసరం పడేవారు. అట్టి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ధర్మములను వాళ్ళ యొక్క ధర్మములను భగవద్గీత వివరించినది. అటువంటి శిక్షణ లేనప్పుడు మనుజుడు తాను బ్రాహ్మణుని ఇంట లేదా క్షత్రియుని ఇంట జన్మించినను, బ్రాహ్మణుడు అని లేదా క్షత్రియుడును అని పలుకుచుండును, తా ఉన్నత వర్గమునకు చెందిన వాణిని అని చేసిడి అట్టి పలుకులే శాస్త్రీయముగు వర్ణ విధానమునకు కుల వ్యవస్థగా మార్చివేసిబడింది. ఎందుకు ఇది కుల వ్యవస్థగా మారింది అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. ఒకప్పుడు ప్రతి వర్ణం వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఉండేదన్నమాట, శిక్షణ అనేటువంటిది ఉండేదన్నమాట. గురుకులాల్లో జరిగేటువంటి విద్యాభ్యాసం అలానే ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందండి, నేను బ్రాహ్మణ పుత్రుడు కాబట్టి నేను బ్రాహ్మణుని, నేను క్షత్రియ పుత్రుడు కాబట్టి నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుడు పుత్రుడు కాబట్టి నేను వైశ్యుని, శూద్రపుత్రుడు కాబట్టి శూద్రుణ్ణి. అంటే ఇది కుల వ్యవస్థ అన్నమాట. ఇలా జరిగితే అది కుల వ్యవస్థ అయిపోయింది. లేదు, నీ యొక్క కర్మలు బ్రాహ్మణులాగున్నాయి, నీకున్నటువంటి గుణాలు బ్రాహ్మణులాగున్నాయి కాబట్టి నువ్వు బ్రాహ్మణుడివి. లేదు అంటే నువ్వు బ్రాహ్మణ వ్యవస్థకి సంబంధించినటువంటి శిక్షణ నువ్వు తీసుకున్నావు, ఒక బ్రాహ్మణుడు ఎలా ఉండాలో నువ్వు అలా ఉన్నావు కాబట్టి నువ్వు బ్రాహ్మణుడివి అని కనుక మనం డిక్లేర్ చేయగలిగితే అప్పుడు అది నిజమైనటువంటి వర్ణాశ్రమ వ్యవస్థని గౌరవించిన విధంగా ఉంది. కానీ ఇప్పుడు మనం అలా చేయట్లేదు, కుల వ్యవస్థగానే మార్చేసాం. అందుకనే బ్రాహ్మణ పుత్రుడికి బ్రాహ్మణుడితో సమానంగానే మనం చూస్తాం. బలవంతుడైనటువంటి రాజు యొక్క నిఘా లేనిచో అయోగ్యులకు జనులు సంగమున కొంత స్థానమును పొందుదురనియు అది సంఘ వ్యవస్థను నష్టపరుతుననియు ఇచ్చిన స్పష్టంగా తెలుపబడింది. ఆ విధంగా సంఘం ఇప్పుడు అధ్వాన్నముగా తయారైనది, శాంతిని పురోభివృద్ధిని గాని లేనేలేదు. బలవంతుడైనటువంటి రాజు యొక్క నిఘా లేనిచో అయోగ్యులకు జనులు సంఘమున కొంత స్థానమును పొందుదురనియు అది సంఘ వ్యవస్థను నష్టపరుతుననియు ఇచ్చిన స్పష్టంగా తెలుపబడింది. అంటే రాజు బలంగా లేకపోతే ప్రజల్లో ఎవరికి బలం ఉంటే వాళ్ళు వాళ్ళ యొక్క స్థానాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు వాళ్ళ సొంతంగా గౌరవాన్ని పొందాలి అని ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి అర్హత లేనటువంటి గౌరవాన్ని కూడా వాళ్ళు పొందాలి అనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. అందుకనే రాజు బలంగా ఉండి ఇలాంటివన్నీ జరగకుండా చూసుకోవాలి. ఇలాంటివన్నీ ఇప్పుడు జరగట్లేదు కాబట్టి దీని అంతటికీ కారణం నువ్వే అని మనువుని ఉద్దేశించి కర్దమ్ముని చెప్తారు. అతాపి పృచ్చే త్వాం వీర, అతాపి పృచ్చే త్వాం, అతాపి పృచ్చే త్వాం వీరయుధర్థం త్వమిహాగతః, వీరయుధర్థం త్వమిహాగతః, త్వమిహాగతః తద్వయం నిర్వ్యలీకేన, తద్వయం నిర్వ్యలీకేన ప్రతిపద్యామహే హృదా. ఓ వీరుడు ఒక రాజా, అయినను ఏ ప్రయోజనార్థమై నీవిచ్చుటకు వచ్చితివో నేను తెలుసుకునకూడదు. అది ఏదైనను సరియే, ఆ దానిని నేను నిస్సంకోచంగా నెరవేరు. అంటే గొప్పవాడు మనలాంటి ఇళ్ళకు వచ్చాడు అంటే ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది అని అనుకున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చినవు అని డైరెక్ట్ గా ప్రశ్నించకుండా, నువ్వు వచ్చావు అంటే ఏదో ఒక మంచి కారణమే ఉండి ఉంటుంది, నువ్వు వచ్చావు అంటే రాజులు ఎందుకు పర్యటన చేస్తారండి, దుష్టుల్ని శిక్షించడం కోసం చేస్తారు, అలానే అలాంటి కర్మల్లోనే భాగమే అయి ఉంటావు, నువ్వు ఎందుకు వచ్చావు అనేటువంటి విషయానికి కొంత వివరణ ఇచ్చి ఉన్నా డైరెక్ట్గా నువ్వు ఎందుకు వచ్చావు అని అడగకుండగా ఆయన్ని పొగడాల్సిందంతా పొగిడి, ఒకవేళ నువ్వు ఎందుకు వచ్చినవో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను, ఎందుకు అంటే నువ్వు ఏదైనా కోరుకుంటే అది ఏదైనా కోరుకొని కనుక నా దగ్గరికి వచ్చి ఉంటే దాన్ని నిస్సంకోచంగా నేను నెరవేరుస్తాను అని చెప్తున్నాను.
ఎవరేని ఒక అతిథి మిత్రుని గృహమునకు వెళ్ళినాడన్నచో యదియోను ఒక ప్రత్యేక ప్రయోజనం ఉన్నది అని అవగతం చేసుకునవలెను. స్వయంభవ మనువు అంతటి గొప్ప చక్రవర్తి తన ఆశ్రమమునకు వచ్చినాడన్నచో తప్పక ఒక ప్రత్యేక ప్రయోజనమును తీరవలెను అని కర్దమముని అవగతం చేసుకున్నాడు. ఉండి తీరవలను అని అర్థం చేసుకున్నాడు. ఆ విధముగా రాజుగారి కోరికను పూర్ణము కావించుటకు అతడు సన్నద్ధుడయ్యాడు. ఋషులు రాజులు కడకేయుట, రాజులు ఋషులను వారి ఆశ్రయములు యందు దర్శించుట పూర్వము ఆనవాయితీగా ఉండేది. ఒకరి ప్రయోజనముని ఇంకొకరు పూర్ణము కావించుటలో వారు మదమును పొందిన వారు. అట్టి పరస్పర సంబంధము భక్తి కార్యముగా పిలువబడు. బ్రాహ్మణుడు మరియు క్షత్రియుడు అని నడుమగల పరస్పర లాభదాయకమగు సంబంధమును వర్ణించడు ఒక చక్కని శ్లోకము కలదు. క్షత్రం ద్విజత్రయం. క్షత్రం అనగా క్షత్రియ వర్ణం, ద్విజత్వం అనగా బ్రాహ్మణ వర్ణము అని భావం. ఈ ఇరువురును పరస్పర లాభము కొరకే ఉద్దేశించబడి ఉన్నారు. సంగమనందు ఆధ్యాత్మికోన్నతిని కలుగజేయుటకు బ్రాహ్మణులకు క్షత్రియులు రక్షణమును వసగగా దేశము మరియు దేశ ప్రజలు ఏ రీతిన క్రమముగా ఆధ్యాత్మిక పూర్ణత్వము ఉద్ధరించగలరు తెలియజేయుటకు క్షత్రియులకు బ్రాహ్మణులు తమ విలువైనటువంటి ఉపదేశములను ఇవ్వగలరు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలండి, ఒక ఆనవాయితీ అనేది ఉండేది. ఎలా? బ్రాహ్మణులు క్షత్రియుల దగ్గరికి వెళ్తారు ఏదైనా అవసరం ఉంటే. అలానే బ్రాహ్మణులు క్షత్రియుల దగ్గరకు క్షత్రియుల యొక్క లాభం కోసం కూడా వెళ్తారు, బ్రాహ్మణులు కూడా లాభం పొందడానికి కూడా వెళ్ళచ్చు. అలానే క్షత్రియులు కూడా బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తారు. అందుకు ఉదాహరణే పరీక్షిణ్ మహారాజు ఒక ముని యొక్క ఆశ్రమానికి వెళ్ళడం అనేది జరిగింది. పరీక్షిణ్ మహారాజుకి ముని బాలుడి ద్వారా శాపం అనేది వచ్చింది. కానీ ఆ శాపానికి ఆయన ఎందుకు అర్హుడయ్యాడు అంటే, ఆ ముని మెడలో చనిపోయినటువంటి పాముని వేయడం వలన అర్హుడయ్యాడు. కానీ మరి ఎందుకు పరీక్షిణ్ మహారాజు అలా చేశాడు అంటే, ఆ బ్రాహ్మణుడు దగ్గరికి ఒక క్షత్రియుడు వచ్చినప్పుడు మరి ఆ బ్రాహ్మణుడి యొక్క ధర్మాన్ని ఆయన నిర్వర్తించలేదు. శాస్త్రం ప్రకారంగా క్షత్రియుడు కూడా బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చినప్పుడు క్షత్రియుడికి కావాల్సింది చూడటం అనేటువంటిది బ్రాహ్మణుడి యొక్క ధర్మం. క్షత్రియుడు ఎందుకు వచ్చాడు, క్షత్రియుడికి ఏం అవసరం ఉంది అనేటువంటిది చూడటం కూడా బ్రాహ్మణుడి యొక్క ధర్మం. అలాంటి ధర్మాన్ని నెరవేర్చకపోవటం వల్ల ఎలాంటి రియాక్షన్స్ క్షత్రియుడి నుంచి వచ్చినా కానీ తప్పలేదు. అలానే పరీక్షిణ్ మహారాజుకి ఒకవేళ కోపం వచ్చి ఆయన మెడలో చనిపోయినటువంటి పాముని వేసినా కానీ పరీక్షిణ్ మహారాజు తప్పలేదు. కానీ ఆ జ్ఞానం లేనటువంటి బ్రాహ్మణుడ బాలుడికి, అంటే బ్రాహ్మణుడికి కాదు, ఆ బ్రాహ్మణుడి యొక్క బాలుడికి ఆ జ్ఞానం లేకపోవడం వలన ఆ శాపం ఇవ్వడం అనేది జరిగింది. పరీక్షిణ్ మహారాజుకి 7 రోజుల్లో పాము కాటికి గురై చనిపోవాలి అనేటువంటి శాపాన్ని ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా మరి క్షత్రియుడైనటువంటి మనువు బ్రాహ్మణుడైనటువంటి కర్దమముని దగ్గరికి వచ్చారు అంటే, కర్దమముని బాధ్యత ఏమిటి అంటే ఆయనకి అతిథి సత్కారాలు చేసి ఆయనకి కావాల్సినటువంటి కోరికను తీర్చడం అనేటువంటిది కర్దమముని యొక్క ధర్మం కూడా. అదే బ్రాహ్మణ వర్ణము వాళ్ళ యొక్క గౌరవం. అదే ఇక్కడ చేస్తున్నారు. క్షత్రియుల యొక్క ధర్మం అలా ఉంటే బ్రాహ్మణుల యొక్క ధర్మం ఇలా ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. శ్రీమద్ భాగవతమునందు మనువు కర్దముల సంవాదము అను తృతీయ స్కందములోని 21వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సంవాదం. ఇప్పటికి 21 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయిందండి. మళ్ళీ మనం రేపటి నుంచి 22వ అధ్యాయం చదువుతాము. మాతాజీ ఒకసారి సమ్మరైజ్ చేస్తారా? హరే కృష్ణ. హరేష్ మాతాజీ. ఎస్ ప్రభుజీ. ప్రభుజీ, మనం గత 3-4 డేస్ నుండి మనము కర్దమ మహాముని భగవంతుడు ఏం మాట్లాడుతున్నారు అంటే, భగవంతుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు వాటన్నిటి గురించి తెలుసుకున్నాము. అదే విధంగా భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత కర్దమ ముని ఎక్కడికి వెళ్ళాడు అంటే బిందు సరోవరం దగ్గరికి వెళ్ళాడు. ఆ బిందు సరోవరము సరస్వతి నది దగ్గర ఉంది. సో ఆ తర్వాత బిందు సరోవరం యొక్క వర్ణన మొత్తం మనం తెలుసుకోవడం జరిగింది. ఎలా ఉంది అక్కడ, అక్కడ వృక్షాలు ఎలా ఉన్నాయి, పక్షులు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత అక్కడ వివిధ రకాలైనటువంటి క్రూర మృగాలు ఎలా ఉన్నాయి, వాతావరణం ఎలా ఉంది, ఎలా ఎంత బాగా కర్దమ ముని యొక్క ఆశ్రమము ఆ బిందు సరోవరం దగ్గర ఎంత చక్కగా ఉందో అనేది అది మొత్తం క్లియర్ గా తెలుసుకుందాం ప్రభుజీ. అదేవిధంగా ఇప్పుడు కర్దమముని
కర్దమముని ఆశ్రమానికి మన స్వయంభు వెళ్ళడం జరిగింది. స్వయంభు మను వెళ్ళడం జరిగింది. స్వయంభు మను ఎంత గొప్పవాడు అంటే ఆయన భగవంతుని యొక్క ప్రతినిధి, ఆయన భగవంతుని యొక్క అంశము అని తెలుసుకున్నాం. ఎందుకంటే మానవ జాతి మొత్తం కూడా ఆ మొదటి మను నుండే రావడం జరిగింది. ఆయన అంత పవిత్రుడు, అంత గొప్పవాడు, దేవాది దేవుని యొక్క ప్రతినిధి. సో అలాంటి మను కర్దమముని ఆశ్రమానికి భార్య మత్తె కూతురైనటువంటి అతిథితో వెళ్ళడం జరిగింది. దేవహూతితో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అట్లా అక్కడ వెళ్ళిన తర్వాత కర్దమముని ఫస్ట్, ఎందుకంటే ఆ వెళ్ళిన తక్షణమే కర్దమముని ఆయనకి ప్రణామాలు చెప్తూ అతిథి మర్యాదలను అన్నిటినీ ఇస్తూ ఇంకా ఇలా ఆయన యొక్క మను యొక్క గొప్పతనాన్ని కీర్తించడం ఈ విధంగా మొదలు పెట్టాడండి. ఎందుకంటే ఆయన ఈవెన్ ఆయన ఒక బ్రాహ్మణుడు, కర్దమముని బ్రాహ్మణుడు, దేవుని యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడు, అంత గొప్ప విద్వాంసుడు అంత అయినప్పటికీ కూడా ఒక మను స్వయంభు మనుకి చాలా వినయ విధేయతలతో ఆతిథ్యాన్ని ఇవ్వడం జరిగింది. అసలు ఆయన ఎంత గొప్పవాడంటే స్వయంభు మను ఆయన రథం రత్నాలతో పొడిగించబడినది. రథ అంత పవి అంత బాగుంటుంది. ఆమెలే ఆయన ఒక్కసారి ధనస్సుని ఇలా అన్నప్పుడు ఆ ఝుంకార శబ్దం విని అందరూ భయపడేవాళ్ళు. అట్లాంటి తేజస్సు ఆయనలో ఉండేది. అంటే అలాంటి తేజోమయమైనటువంటి స్వయంభూ మనం ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాలను గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. అంటే గుణ కార్యాల ఆధారంగా వచ్చేటివే వర్ణాశ్రమ ధర్మాలు. అంటే మనుషుల యొక్క పనిని బట్టి వచ్చేవి కావు. బ్రాహ్మణుడైనా గాని, ఒకవేళ క్షత్రియుడైనా గాని, వేరే కులంలో వాళ్ళైనా గాని, ఈ విధి విధానాలను ఎవరైతే కరెక్ట్ గా పాటిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా వర్ణాశ్రమ ధర్మానికి పాటించే వారు అవుతారని తెలుసుకున్నాము. అంటే ఇంకా అదే కాకుండా ఆర్యుల గురించి తెలుసుకున్నాము. ఆర్యులు అంటే ఎవరు అంటే ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినటువంటి వారు, సరైన సామ్రాజ్యాన్ని నిర్వహించే వాళ్ళు, ముక్తి మార్గంలో ప్రయాణించే వాళ్ళందరినీ కూడా ఆర్యులు అంటామని తెలుసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ కర్దమ మహాముని ఆ స్వయంభు మనువుని అతర ఓ దేవ మతి ఆర్య అని ప్రబోధించడం జరిగింది కాబట్టి మనము వీటి గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా వర్ణాశ్రమ ధర్మాలను గురించి, వర్ణాశ్రమ ధర్మాలను సృష్టించినటువంటి వాడు దేవాది దేవుడే. ఎందుకంటే వీళ్ళు సదా వర్ణాశ్రమ ధర్మాలు ఎప్పుడు సదా నిలిచి ఉంటాయి. ఎందుకంటే అది దేవాది దేవుని యొక్క సృష్టి కనుక. అదే విధంగా సూర్యుడు ఏ విధంగా నశించాడు, ఎందుకంటే అది కూడా దేవుడి యొక్క సృష్టి కనుక. కానీ ఇప్పుడు ఏమవుతుంది, కలియుగంలో మనకి ఏమైపోయాయంటే ఈ వర్ణాశ్రమ ధర్మాలన్నీ భ్రష్టు పట్టిపోయి కలుషితం అయిపోయాయి అని తెలుసుకున్నాము. అయితే ఇంకా అంతేకాకుండా కర్దమ మహాముని ఇంకా స్వయంభు మానవుని గురించి ఇంకా మాట్లాడటం, ఆయన గొప్పతనాన్ని మొత్తం కొనియాడడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళంతా ధర్మాన్ని రక్షించడం, ధర్మాన్ని రక్షించి ఎంతో అందరికి మంచి చేస్తారు కాబట్టి వాళ్ళందరి గురించి ఆయన ఇంకా పొగడడం ప్రారంభించారనమాట. అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని ఇంతకుముందు మనం ఎన్నోసార్లు చర్చించుకున్నామో, అంటే కేవలము కర్మను గుణాలను బట్టి మాత్రమే వర్ణాశ్రమ ధర్మాలు ఉండాలని. కానీ ఇప్పుడున్నటువంటి దాంట్లో కొన్ని ఈ విధంగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయని మనం తెలుసుకున్నాము. అయితే ఇంకొక విషయం ఏంటంటే చాలా సార్లు బ్రాహ్మణులు క్షత్రియులకి సలహా సూచనలు ఇస్తూ ఉంటారు. క్షత్రియులు కూడా ఏమైనా కావాలంటే వాళ్ళు కూడా బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వ్రతాలు కానీ పూజలు ఏదైనా చేయాలన్నప్పుడు, మేము హిస్టరీలో కూడా ఇలా చదువుకోవడం జరిగింది, కొన్ని కొన్ని సందర్భాలను బట్టి ఇద్దరు కూడా ఒకరినొకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఏమైనా సమస్యలు కానీ ఏమైనా సలహాలను కానీ పడేయడానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఇవన్నీ చెప్పిన తర్వాత కర్దమ మహాముని ఇంతటి కీర్తి, ఆయనని స్వయంభు మనవుని అంత భక్తి శ్రద్ధలతో కీర్తించి గొప్పతనాన్ని అంత కొనియాడిన తర్వాత ఆయన మళ్ళీ ఇంకా అడగడం జరుగుతుంది అనమాట. మీరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా, మీరు ఏదైనా వచ్చి ఏమైనా అడిగినా కానీ అది తప్పకుండా నేను నెరవేరుస్తాను అన్న ఒక దృష్టిలో వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం జరిగింది. హరే కృష్ణ ప్రభుజీ.
థ్యాంక్స్ మదాజీ బాగా చెప్పారు. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా మదాజీ? హరే కృష్ణ. ఏమీ లేదు ప్రభుజీ. ఇప్పుడు ఇవాళ తెలుసుకోవడం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయినది. బ్రాహ్మణులకి క్షత్రియులకు అసలు దేనికి అంటే నాకు కూడా మొన్నటిదాకా అర్థం కాలేదు, దేనికి అంత విలువ ఇచ్చి వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ చేసుకోవాలనే దానికి శ్రీకృష్ణ భగవానుడు ఈ వర్ణ వ్యవస్థ ఏ విధంగా వృద్ధి చేశారనే దానికి కూడా, అంటే ఏ విధంగా పరిపాలన చేయాలి, చాలా చక్కడైన ప్రజలని పరిపాలించాలంటే ఆధ్యాత్మిక విలువలతోటి పరిపాలన చేయాలి అనే దానికి బ్రాహ్మణ దగ్గర నుంచి మునుల దగ్గర నుంచి తెలుసుకొని ఆ జ్ఞానంతో మనల్ని పరిపాలిస్తే మనం కూడా చాలా ఆధ్యాత్మిక విలువలతోటి పెరుగుతామనే విషయముతోటి వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ పెట్టారనే విషయం చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. రాజు మళ్ళీ దేవుడికి ప్రతినిధి కూడా. సో ఇంకోటి కూడా ఇది భలే చెప్పారు ప్రభుజీ, అంటే అవి సూర్యుడి దగ్గర నుంచి ఎగ్జాంపుల్ సూర్యుడి దగ్గర నుంచి వచ్చేవి మేఘాలు తోటి కప్పినా గానీ సూర్యుడు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు ఆయన పనిని. అలాగే ఈ వర్ణ వ్యవస్థ ఉంటుంది, కొంచెం దుమ్ము పట్టి ఉంటుంది అనేది కూడా చాలా బాగుంది ప్రభుజీ. అవును ప్రభుజీ, మేము ఇంతకు ముందు కూడా వర్ణాశ్రమ ధర్మాలు అంటే ఊరికే వర్ణాశ్రమ ధర్మాలు అలాగే నేర్చుకుని తెలుసుకున్నాము. కానీ ఎవరైతే తక్కువ గుణంలో ఉన్నా తక్కువ కులాలలో ఉన్నా వేరే పనుల్లో ఉన్నా వాళ్ళు నిత్యము వేదాలను పారాయణం చేస్తూ విధి విధానాలన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా బ్రాహ్మణులతో సమానమే అని కూడా తెలుసుకున్నాం ప్రభుజీ. ముందు ఆ మాట మాకు తెలియకుండా ఒక గెస్ట్ ని